నమస్తే. బాగుందండి. నెక్స్ట్ జగన్ వస్తేనే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి రైతులకి పొలంలో డబ్బులు వేస్తున్నారు 13 ఏళ్ళన్నర. మరి ఆడవాళ్ళకి 45,000 ఇస్తున్నాడు. మరి పింఛని ఇస్తున్నాడు ముసలాళ్ళకి. మరి అన్నీ బాగా చేస్తున్నాడు. మరి రైతు బీమా ఇస్తున్నాడు. ఇజేవో దేవుని ఇస్తున్నాడు పిల్లలకి. అమ్మఒడి వేస్తున్నాడు. 9 రకాలుగా అన్ని విధాలా బాగా చేస్తున్నాడు. కాబట్టి మాకు ఆయన వస్తేనే మంచిదని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇవన్నీ వేస్ట్ అని. అని మేము అనమండి. ఎందుకంటే పరిపాలన బాగుందని చెప్తుంది. వాడు మంచాడు కాదు, వీడు మంచాడు కాదు మనం అనుకోం. వాళ్ళు వస్తే వాళ్ళకి, వీళ్ళు వస్తే వీళ్ళకి, ఈయన వస్తాడని మేము అనుకుంటున్నాం. వాళ్ళని విమర్శించే బాధ్యత మనకు వద్దు. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు నన్ను గెలిపించుకోండి మీరు. సరే, ఎవరు ఎవరు ఇది ఆడదండి. వాళ్ళు స్వాతంత్రంగా వాళ్ళు అనుకుంటారు. వాక్ స్వాతంత్రం ఉంది కదా అందరికీ. కాబట్టి వాళ్ళు అనుకోవచ్చు, రాకపోవచ్చు, రాకపోవచ్చు, అవి చెప్పలేము మనం. ప్రస్తుతం మా విధాలు ఎట్టిందంటే జగన్ వస్తే మంచిది, మాకు డబ్బులు వస్తున్నాయి, ముసలాళ్ళకి బాగుంది, ఆడాళ్ళకి వస్తున్నాయి, పొలానికి వస్తున్నాయి అని మా ఉద్దేశం మాకుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కానీ గెలిస్తే బంగారు పాండ. సరే, ఆయన ఉద్దేశం ఆయనది, ఆయన ఉద్దేశం ఆయనది కాదని మనం అనము. ఎవరి ఉద్దేశం ఆడదు కదా. ఇది మన స్వతంత్రం, వాక్ స్వతంత్రం ఉంది మనకంతా. కాబట్టి మనం అంటానికి వెళ్ళేది ఎవరిని. కాబట్టి ఒకటి చెబుతున్నా నేను, మాకందరికీ మా వరకే, మా కుటుంబంలో మేము జగనే కావాలని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొట్టు పెట్టుకుని రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అని అంటున్నారు కదా. నువ్వు ఎవరు భయపడ్డా ఎవరు పడ ఆయన ఓట్లు ఆయన పడతాయి. వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని జగన్ గారు పొత్తు కాదు. ఇంకో నువ్వు ఇంకో 5 గురిని తీసుకొచ్చినా ఆయనే గెలుస్తాడు. నూట పాతికి గట్టిగా వస్తాయి. వాళ్ళిద్దరు కలిసినా కూడా 150కి వస్తాయి. 155 రాకపోయినా 150 గ్యారెంటీగా వస్తాయి.